ప్రభునామానికి స్తోత్రాలు. మరొక పరిశుద్ధ దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించాడు. ఆయన ఉచితమైన కృప వలన గత వారం అంతట్లో మన పనిపాటల్లో మనకు సహాయం దయచేస్తూ క్షేమంగా ఆరోగ్యంగా ఆయుష్తో ఉంచి సజీవులుగా మనల్ని ఉంచి ఇక్కడ ఆయన ఆరాధించడానికి అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి మొట్టమొదటగా దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. అందరికీ శుభాలు, వందనాలు. చదువుకున్నటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 36వ కీర్తన 5వ వచనం. ఈ వచన భాగంలో దేవుని యొక్క కృప, ప్రేమ, ఆయన యొక్క విశ్వసనీయత యొక్క అనంతమైన స్వభావం గురించి కీర్తనకారుడు మనకు వివరిస్తాడు. ఇవన్నీ దేవుని యొక్క గుణ లక్షణాలు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణ లక్షణాలు, దైవిక లక్షణాలు. మనం ప్రభువును ఆరాధించేటప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలని, ఆయన దైవ స్వభావాన్ని ధ్యానం చేసుకుంటూ అటువంటి గుణలక్షణాలను మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి సిద్ధపడాలి. కాబట్టి ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి దేవుని ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలను ఈ దినాన ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. వాటిలో ప్రాముఖ్యమైనది ఈ దినాన మనము దేవుని వాక్యంలో చదివాం. కీర్తన గ్రంథం 36వ సంకీర్తన 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచు ఉన్నది. మొట్టమొదటిగా ఇక్కడ ప్రభు యొక్క గుణ లక్షణాలను మనం ధ్యానించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆయన అనంతమైనటువంటి కృపా ప్రేమను గురించి మనము అర్థం చేసుకోవాలండి. అండర్స్టాండింగ్ ద ఇన్ఫైనిట్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమను మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఇది అపరిమితమైనటువంటి ప్రేమగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక బౌండరీస్ అనేది లేవు, బౌండ్లెస్ లవ్, ఏమాత్రం కూడా మితము లేనటువంటి ప్రేమగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప ఆకాశమునంటుచూ ఉన్నది అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశమునంటుచూ ఉందంటే అర్థం ఏంటండి? దానికి ఒక పరిమితి అనేది లేదు. ఆకాశం ఎంత ఉన్నతమైందో ఆయన కృప అంతా ఉన్నతమైనదిగా ఉందంటే అర్థం ఏంటంటే అపరిమితమైనటువంటి స్వభావము కలిగినటువంటి ప్రేమ, అనంతమైనటువంటి కృప ఈ యొక్క ప్రేమలో దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపరిమితమైంది, బౌండ్లెస్ అని దీని గురించి మనం ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలంటే సువార్తలో ఒక మాట, చక్కని మాట ఆ ప్రేమను గురించి వివరిస్తుందండి. రోమాపత్రిక పత్రిక పాఠం అయినటువంటి రోమాలో 8వ అధ్యాయం 38-39 వచనాలు పరిశీలిస్తే ఆయన అపరిమితమైనటువంటి ప్రేమను గురించి అపోస్తలైన పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు, మరణమైనను జీవమైనను, దేవదూతులైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన అనంతమైన ప్రేమ యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ వాక్య భాగం మనకు చక్కగా వివరిస్తూ ఉంది. ఆ దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని వేరు చేయలేదు, మరణం కూడా వేరు చేయలేదు అంటాడండి. మరణిస్తే దేవుని ప్రేమను మనం ముఖాముఖిగా చూస్తాం. ఆయన సన్నిధిలో చేరి ఆయన యొక్క ప్రేమను ముఖాముఖిగా మనము స్వయంగా అనుభవిస్తాం. మరణమైనా జీవమైనా దేవదూతులైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోయైనా అధికారులైనా ఎత్తైనా లోతైన ఇవేమి కూడా దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపదు. అది అనంతమైనటువంటి ప్రేమను గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఈ భూమి మొత్తం తీసుకుందాం అనుకోండి, భూమి మీద వాటర్ ఎక్కువగా ఉంది, నీటి శాతం ఎక్కువగా ఉంది. 7 వంతులు నీళ్లుంటే కేవలం 3 వంతులు మాత్రమే భూభాగం ఉందండి. మొత్తం 7 వంతులు ఏముంది? వాటరే. సముద్రాలు కానీ, సరస్సులు కానీ, కొలనులు కానీ, ఇంకా చిన్న చిన్న నదులు కానీ అన్నిటినీ తీసుకుంటే 7 వంతులు నీరు ఉంది, కేవలము 3 వంతులు మాత్రమే భూమి ఉంది. మన ఉదాహరణకి బంగాళాఖాతం ఉంది తూర్పు దిక్కున, అలాగే హిందూ మహాసముద్రం ఉంది దక్షిణమున,
అలాగే పడమర మనకు అరేబియా ఉంది. ఇవన్నీ కూడా సముద్రాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సపోజ్ మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ భూతలం మీద విస్తరించినటువంటి ఒక గొప్ప సముద్రాన్ని మనం దాటాలని ప్రయత్నం చేసామనుకోండి, దాటాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ నీరు అలానే ఉంటూ ఉంటుంది, అంటే సముద్రానికి అంతు లేదు అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలాగే దేవుని ప్రేమ కూడా సముద్రం కంటే అంతము లేనిదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ భూతలాన్ని ఆవరించినటువంటి సముద్రాలు అంతం లేనివిగా ఎలా మనకు కనిపిస్తాయో, దేవుని ప్రేమ అపరిమితమైంది. మన ఆలోచనలకు అవగాహనకు మించినటువంటి ప్రేమ ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమ మన జీవితాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కవర్ చేస్తుందండి. ఒక అంశంలో మాత్రమే ఆయన ప్రేమ చూపిస్తాడు, ఇంకొక అంశంలో దేవుడు ప్రేమ చూపించడానికి కాదు, కానీ అన్ని అంశాల్లో దేవుని యొక్క ప్రేమ మనల్ని కవర్ చేస్తుంది. అన్ని పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేస్తుంది, అంటే మన పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుని ప్రేమ మనకు సహాయం చేస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే ప్రేమ, నష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడి ఆదరించే ప్రేమ, అలాగే శాంతి సౌభాగ్యాలతో విస్తరిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ మనకు వెన్నంటుగానే ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అపరిమితమైనటువంటి దేవుని ప్రేమ. అందుకే ఆ ప్రేమను గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ కృప ఆకాశము నంటుచున్నది. ఆయన కృప ఎంతగా అపరిమితంగా ఉంటే ఆకాశమంతా ఎత్తు, ఆకాశానికి ఎంత ఎత్తుందో మనం ఊహించలేం. కాబట్టి ఆయన కృప ఆకాశాన్ని అంటుచు ఉన్నది. అది ఇక్కడ కీర్తనకారుడు దేవుని యొక్క బౌండ్లెస్ లవ్ గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క ప్రేమ వ్యక్తిగతమైన ప్రేమ అండి, వ్యక్తిగతమైన ప్రేమ. అలాగే మార్పు లేనటువంటి ప్రేమగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ అంటే స్థిరమైనటువంటి ప్రేమ. అది కాన్స్టెంట్గా మన మీద ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వాక్య భాగాన్ని మనం ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 తప్పక చదవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 ఆయన యొక్క ప్రేమ ఎంతగా మన పట్ల వ్యక్తిగతంగా ఉంది, పర్సనల్గా నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే మన బిడ్డలను ప్రేమిస్తున్నాడు, మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆయన చూపించే ప్రేమ ఈ ప్రేమగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూసారా, ప్రతి వ్యక్తి కోసం ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. నా కోసం కాదు, నీ కోసం కాదు, మరొక వ్యక్తి కోసం కాదు, కానీ ప్రతి ఒక్కరి కోసం వ్యక్తిగతంగా ఆయన తన ప్రేమను చూపించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపుట ద్వారా తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమ యొక్క వ్యక్తిగత స్వభావాన్ని ఇక్కడ ప్రదర్శన జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని బలియాగం చేయటం ద్వారా, ఒక గొప్ప త్యాగం చేయటం ద్వారా ఆ ప్రేమ రుజువుపరచబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి తల్లిదండ్రులుగా మనం ఉన్నామండి. తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు ఈ పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రేమను గురించి మనం కొంచెంసేపు ఆలోచన చేద్దాం. పిల్లలు తప్పు చేశారనుకోండి మనం ప్రేమించడం మానేస్తామా? మానేస్తాం. కొంచెంసేపు మందలిస్తాం లేక దండిస్తాం, కానీ వారిని ప్రేమించడం మాత్రం మనం మానివేయం. అంటే పిల్లలు తప్పులు చేసినప్పటికీ, వారు వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ స్థిరంగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అదేవిధంగా మన పనులు మన యొక్క వైఫల్యాలతో సంబంధం లేకుండా దేవుని యొక్క ప్రేమ నిరంతరం మన మీద ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. ఆకాశాన్ని అంటే కృప అండి. నీది అంటే మేము వైఫల్యాలు పొందినప్పటికీ, మేము తప్పులు చేసినప్పటికీ నీ ప్రేమలో మార్పు లేదు. మా జీవితాలు తడబాటు గురైనప్పటికీ మా పట్ల వ్యక్తిగతమైన ప్రేమ, నీ ప్రేమలో మార్పు లేదు, అది స్థిరమైనటువంటి ప్రేమగా కనిపిస్తుందని కీర్తనకారుడు ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ప్రేమ కృపను గురించి మనం ధ్యానించాం. రెండవదిగా చూసినట్లయితే ఆయన విశ్వాస్యత అండి,
ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసిత అంటే ఫెయిత్ఫుల్నెస్. ఆయన విశ్వాసిత గురించి కూడా ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది, రెండవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క విశ్వసనీయతను కూడా మనం ఆలోచించాలండి. దేవుని యొక్క సత్యసంధత్వము గురించి ఇది మనకు వివరిస్తూ ఉంది. ఆయన విశ్వాస్యత గురించి మనం ఆలోచించాలంటే బైబిల్ గ్రంథంలో విలాప వాక్యాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం తప్పకుండా చదవాలి. విలాప వాక్యాలు 3:22-23 వచనాల్లో దేవుని యొక్క విశ్వాస్యత మానవుల మీద ఎలా ఉంది, ఆయన యొక్క విశ్వాసిని గురించి ఆలోచిస్తున్నటువంటి మనం ఈ వాక్య భాగాన్ని మనం తప్పకుండా చదువుకోవాలి. చూడండి, విలాప వాక్యాలు 3:22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన విశ్వాసితను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన విశ్వాసిత అనుదినము కొత్తగా పుట్టుతుందంట. నిన్నటి విశ్వాసిత కాదు, ఈరోజు మరలా మన మీద ఆయన తన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఈ వాక్య భాగం దేవుని యొక్క విశ్వాసిని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తాడండి. మనం రాత్రి పడుకునేటప్పుడు రేపు సూర్యుడు రాళ్ళు అనుకుంటామా? అనుకోము. ఎప్పుడు కూడా రేపు కూడా సూర్యుడు వస్తాడు, ఎల్లుండి సూర్యుడు వస్తాడు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడని మనకు నమ్మకం. ఎందుకంటే అది రొటీన్గా జరిగేది కాబట్టి. దేవుని యొక్క విశ్వసనీయత కూడా అలాంటిదే. దేవుని యొక్క విశ్వసనీయత కూడా అలాంటిదే. కాబట్టి సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడని మనం ఏ రీతిగా విశ్వసిస్తామో అదే రీతిగా మనం దేవుని యొక్క విశ్వాసితను కూడా నమ్మగలగాలి. దినదినము ఆయన యొక్క వాత్సల్యత మన మీద పుట్టుచు ఉన్నది. ఆయన వాగ్దానాలు సురక్షితమైనవి. దేవుడు వాటిని ఎల్లప్పుడూ కూడా నెరవేరుస్తాడు. అది బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి అటువంటి ఒక హామీ మనకుంది, లేకపోతే అటువంటి ఒక గొప్ప భరోసా మనకుంది. దేవుని విశ్వసనీయత మన జీవితాల్లో ఒక హామీని ఇస్తుందండి, ఒక భరోసాని కలిగిస్తుంది. సూర్యుడు ఏ రీతిగా రోజు ఉదయిస్తాడని మనము నమ్ముతున్నామో దేవుని యొక్క విశ్వసనీయత మీద కూడా మనం అదే రీతిగా నమ్మకం అనేది ఉంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:3 ఆయన విశ్వసనీయత గురించి, ఆయన చేసే వాగ్దానాల గురించి అపొస్తలైన పౌలు చక్కగా వివరిస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 చెప్పే విషయం ఏంటంటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. ఆయన విశ్వసనీయత గురించి ఇక్కడ అపొస్తలైన పౌలు ఏం చెప్తున్నాడంటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడండి. నీకు ఒకటి ఒక గిఫ్ట్ ఇస్తానని వాగ్దానం చేసాడు అనుకోండి, మనము తప్పకుండా ఆయన ఇస్తాడని నమ్ముకోవచ్చు. ఈ లోకంలో కొంతమంది వ్యక్తులు తాము చేసినటువంటి వాగ్దానాలను మరిచిపోవచ్చేమో, కానీ ప్రభు మాత్రం మరిచిపోయేవాడు కానే కాదు. ఏదైతే వాగ్దానాలు ఆయన మనకు చేశాడో వాటిని తప్పకుండా నెరవేర్చే ఒక నమ్మదగిన వాడుగా మనకు కనిపిస్తాడు. అదే ఇక్కడ అపొస్తలైన పౌలు తెలియజేస్తున్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. కాబట్టి దేవునికి వాగ్దానాలు మనకి ఇచ్చాడు, దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. ఆయన నమ్మదగినవాడు అనే వచనం మనకు ఒక గొప్ప హామీని ఇస్తుందండి. ఉదాహరణకి ఒక ఎడారిలో ఒక పెద్ద విగ్రహం ఉందనుకుందాం. ఎడారిలో ఒక పెద్ద సాలిడ్ రాక్, లేకపోతే విగ్రహానికి బదులు ఒక సాలిడ్ రాక్ అంటే ఒక పెద్ద పర్వతం లాంటిది ఉందనుకుందాం. ఆ ఎడారిలో ఇసుక అటు ఇటు కొట్టుకుపోతుంది, కానీ ఈ సాలిడ్ రాక్ మాత్రం స్థిరంగా ఉంటుందండి. ఎడారిలో ఉన్నప్పుడు గాలి తుఫానులు వస్తాయి. గాలి తుఫానులు వచ్చినప్పుడు ఏమైంది, ఇసుక పైకి లేచి ఎగిరిపోతూ ఉంటుంది. ఆ ఇసుక రేణువులు ఎగిరిపోతూ ఉంటాయి, కానీ అందులో ఉన్నటువంటి ఈ సాలిడ్ రాక్ మాత్రం, ఈ గొప్ప పర్వతంగా ఉన్నటువంటి ఆ సాలిడ్ రాక్ మాత్రం స్థిరంగా ఉంటుంది. దేవుని యొక్క వాగ్దానాలు కూడా అలాంటివని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క విశ్వసనీయత కూడా అలాంటిదే. అది ఒక స్థిరమైనటువంటి పునాదిగా మన జీవితాల్లో ఉంది. అనిశ్చితమైనటువంటి సమయాల్లో స్థిరత్వాన్ని అది మనకు అనుగ్రహిస్తుంది. అలాగే మన జీవితానికి ఒక నిరీక్షణ అది మనకు అనుగ్రహిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రెండవదిగా
దేవుని యొక్క విశ్వసనీయత. నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. మొట్టమొదటిగా ఆయన కృప ఆకాశం నంటుచు ఉందని చెప్పాడు కీర్తనకారుడు. అది ఆయన యొక్క ప్రేమను గురించి వివరించాడు. రెండవదిగా నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే అంతరిక్షం ఆకాశం కంటే పైన ఉందనుకుంటాం. కంటికి కనిపించేది ఆకాశం, ఇంకా కనపడకుండా అంతరిక్షానికి మానవుడు అంతరిక్షానికి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే అక్కడ అదొక పెద్ద గ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం, అంటే కంటికి కనపడనిది. కాబట్టి ఆయన విశ్వాస్యత, ఆయన సత్య సంధత్వము అంతరిక్షాన్ని అంటుచూ ఉన్నదని రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మూడోదిగా చూస్తే ఈ ప్రేమ విశ్వాస్యతలను మనం ప్రాక్టికల్గా పొందే సమయంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల గురించి కూడా మనం ఆలోచించాలండి. మన జీవితాల్లో అనేకమైనటువంటి శోధనలు శ్రమలు కలుగుతూ ఉంటాయి. అటువంటి శ్రమలలో శోధనలో కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాస్యత అందు మనం నమ్మిక ఉంచాలి. అది మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. శ్రమలు కలిగినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడం లేదని కాదు, శోధనలు ఎదురైనప్పుడు దేవుని యొక్క విశ్వాసనీయత మన మీద ఉందని లేకుండా పోయిందని కాదు. శ్రమలలో శోధనలో కష్ట సమయాల్లో ఆయన యందు విశ్వాసం నమ్మిక ఉంచమని దేవుని యొక్క అపారమైనటువంటి ఈ ప్రేమ, ఆయన ఎనలేని ఈ యొక్క విశ్వసనీయత మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమ మనల్ని ఏమని ఎంకరేజ్ చేస్తుందంటే, నీకు శోధనలు కలిగినప్పుడు కూడా నా మీద విశ్వాసం ఉంచు, నీ యొక్క శ్రమంలో కూడా నా యందు నమ్మిక పెట్టుకో అని ఆయన యొక్క ప్రేమ. ఆకాశం అంటే ఆయన యొక్క కృప, అంతరిక్షాన్ని అంటే ఆయన యొక్క సత్య సంధత్వము మనలకు ఒక హెచ్చరికనిస్తుంది, లేక ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒకరైనటువంటి పేతురు ఇదే విషయాన్ని గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. శ్రమలు కలిగినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నా మీద ప్రేమ చూపించడం మర్చిపోయాడు అనుకుంటాం, లేకపోతే శోధనలు ఎదురైనప్పుడు అనుకుంటాం దేవుని యొక్క విశ్వాసం మీద మనం నమ్మకం కోల్పోతాం. కానీ పేతురు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఇక్కడ ఆయన నీ గురించే చింతిస్తూ ఉన్నాడు. ప్రభు ఎవరి గురించి చింతిస్తున్నాడు? నీ గురించే. కాబట్టి నీ చింత యావత్తు ఎవరి మీద వేయమంటున్నాడంటే ప్రభువు మీద నీ యొక్క చింత యావత్తు కూడా వేయమని అంటూ ఉన్నాడు. అంటే వ్యక్తిగతంగా దేవుడు నా మీద శ్రద్ధ చూపిస్తున్నాడు, వ్యక్తిగతంగా నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. నీ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, నీ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ, నీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్లో కానీ దేవుడు వ్యక్తిగతంగా నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడనే విషయం ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనకు శోధనలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మనము మన యొక్క శోధనలను చింతలను అన్నింటినీ కూడా ప్రభువు మీద వేయగలగాలి, ప్రభువు మీద ఆధారపడాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకి ఒక భయంకరమైన తుఫాను వస్తుంది అనుకోండి, పెద్ద గాలివాన వస్తుంది, ఆ గాలివానలో ఒక తండ్రి కొడుకు ఉన్నారనుకోండి, కొడుకు ఏం చేస్తాడు? తన తండ్రిని గట్టిగా పట్టుకొని ఆయన ఆనుకొని ఉంటాడు, ఆయన అంటి పెట్టుకొని ఉంటాడు. ఒక చిన్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, పెద్ద గాలివాన వచ్చింది, ఆ కుమారుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు తన తండ్రిని గట్టిగా హత్తుకొని అంటి పెట్టుకొని ఉన్నటువంటి ఒక చిత్రాన్ని మనం ఊహించుకున్నట్లయితే, ఈ తల్లిదండ్రుల యొక్క ఉనికి పిల్లలకు భద్రత ఇస్తుందండి. మేము సేఫ్గా ఉన్నాం, మాకేం పర్వాలేదు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, లేకపోతే మా అమ్మ ఉంది, కాబట్టి నేను సేఫ్గా ఉన్నానని కంఫర్ట్గా ఉంటాడు పిల్లవాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా అనేకమైన తుఫానులు ఎదురవుతున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క వాగ్దానాలని వంటి పెట్టుకొని ఉండు. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులు ఏ రీతి కంటి పెట్టుకొని ఉన్నాడో, ఒకవేళ నీ జీవితంలో శ్రమలు శోధనలు తుఫానులు ఎదురవుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క వాగ్దానం, ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నాకేమీ కాదు, అటువంటి హామీతో భరోసాతో అంటి పెట్టుకొని ఉండి మన జీవితాలు దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ఆయన విశ్వాసనీయత మనల్ని కాపాడుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటిగా శ్రమలలో మనం దేవుని యందు నమ్మిక ఉంచాలండి. ఆయన కృప ఆకాశం నంటుచున్నదని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నదని తెలియజేసినటువంటి ఆ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ యొక్క శ్రమంలో కూడా ఆ యొక్క కృప విశ్వాసనీయతలను అంటి పెట్టుకొని కలిగి జీవించాలని మనకి ఈ దినాన ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. అలాగే రెండవదిగా చూసినట్లయితే, దేవుని ద్వారా నీవు ఏ కృపనైతే పొందావో, ఏ ప్రేమనైతే పొందావో, ఆ ప్రేమను నీవు రిఫ్లెక్ట్ చేయగలగాలి.
రిఫ్లెక్ట్ చేయగలగాలి. అంటే ఒక అద్దం తీసుకుందాం అనుకోండి, అద్దం మీద కాంతి పడింది అనుకోండి, కాంతి ఏం చేస్తుందండి, దాన్ని బయటకు పంపిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది అది. అదే రీతిగా దేవుని నుంచి మనం పొందినటువంటి ప్రేమను, కృపను, లేకపోతే వాత్సల్యాన్ని మనం అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రేమను ఇతరులకు ప్రతిబింబింప చేయాలి అనేది దేవుని యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క సత్యసంధత్వంలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఒక గొప్ప హెచ్చరిక. యోహాను సువార్త 13:34 ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. కాబట్టి ఇతరులతో సంబంధం విషయంలో మనం ఏ రీతిగా ఉండాలంటే వారిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను నేను ఒక మిర్రర్ను గురించి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఒక అద్దాన్ని తీసుకున్నప్పుడు అద్దం మీద కాంతి పడింది, అంటే కాంతిని అద్దం గ్రహించింది, వెంటనే ఆ కాంతిని ప్రతిబింబింపజేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది, అంటే ఇతరులకు అందిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రేమను మనం పొందినప్పుడు మన చుట్టూ ఉన్నవారికి దాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి. కాబట్టి కనికరాన్ని కానీ, ప్రేమను కానీ, దయను కానీ చూపించడం ద్వారా ఆయన కృపను ఇతరులకు అందించే ఛానల్స్గా మనం మారగలుగుతాం. ఎప్పుడైతే మనం ఇతరులకు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తామో ఆయన ప్రేమకు, వాత్సల్యానికి ఛానల్స్గా మారతాం. కాబట్టి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేయడం జరిగింది. మొట్టమొదటగా ఆయన ప్రేమను గురించి మనం ధ్యానం చేసాం, అపరిమితమైనటువంటి ఆయన యొక్క ప్రేమను గురించి మనము గ్రహించగలిగాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే ఆయన విశ్వసనీయతను గురించి మనం ఆలోచించాం. మూడవదిగా చూసినట్లయితే ఆయన యొక్క ప్రేమ, విశ్వసనీయత యొక్క ప్రాక్టికల్గా వాటిని మనం పొందే సమయంలో ఎదురయ్యే అనుభవాల గురించి ఆలోచించాం. చివరిగా వీటన్నిటి ద్వారా మనం ప్రభువును ఆరాధించడానికి ఒక పిలుపును చూస్తూ ఉన్నాం. ఏ కాల్ టు వర్షిప్ అంటే ఈ అపరిమితమైనటువంటి ప్రేమ మరియు విశ్వసనీయతకు ప్రతిస్పందనగా, వీటిని పొందినటువంటి మనము వాటికి ప్రతిస్పందనగా మనం ఏం చేయాలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వీటన్నిటినీ పొందినటువంటి మనము ప్రభువును ఆరాధించగలగాలి. ఆ ఆరాధనలో ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి, స్తుతులు అనేవి ఉండాలండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు ఏమంటాడో చూడండి. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయనను, ఆయన నామమును ఘనపరుచుడి. క్రీస్తు యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని, అలాగే ఆయన సత్యసంధత్వాన్ని, ఆయన విశ్వాసనీయతను పొందినటువంటి మనము దానికి ప్రతిస్పందనగా ప్రభువును ఆరాధించగలగాలి. కృతజ్ఞత స్థుతులతో మన యొక్క ఆరాధన నిండి ఉండాలి. ప్రభువును ఆరాధించబోతున్నాం కాబట్టి ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన యొక్క వాత్సల్యతను మనం మన యొక్క మదిలోకి తెచ్చుకుందాం. మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నటువంటి దేవుడు, ఆకాశాన్ని అంటే ఆయన కృపను మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు, అంతరిక్షాన్ని అంటే ఆయన యొక్క వాత్సల్యతను మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను, కృపను ధ్యానం చేసుకుంటూ ఆయన ఆరాధిద్దాం. ఎందుకంటే ఎవరైనా మనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎవరైనా మనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం వెంటనే ఏం చెప్తాం, థ్యాంక్స్ చెప్తామా లేదా? తప్పకుండా థ్యాంక్స్ చెప్తాం. మనకు బాగా నచ్చింది ఆ గిఫ్ట్, తప్పకుండా థ్యాంక్స్ చెప్తాం. అలాగే దేవుడు మనకు ఒక మంచి గిఫ్ట్గా ఈ యొక్క ప్రేమ, కృప, వాత్సల్యం, ఆకాశాన్నంటే కృప, అంతరిక్షాన్నంటే ఆయన యొక్క సత్యసంధ్యత్వాన్ని మనకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువును ఆరాధించగలగాలి. ఆయన ప్రేమ మరియు విశ్వసనీయతలకు కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించాలి. అటువంటి ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది నాన్న అందరం కూడా ప్రభు యొక్క కృపను, ప్రేమను ధ్యానించుకొని ఉండగా, ప్రభువా నీ యొక్క అపారమైనటువంటి ప్రేమ కొరకు వందనాలు, నీ మారని విశ్వసనీయతను అందించినటువంటి దేవా నీకు వందనాలు, నీ యొక్క ప్రేమను, నీ యొక్క విశ్వసనీయతను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయి ప్రభువా. నీ ప్రేమ ఇతరులతో కూడా పంచుకోవటానికి, ఇతరులకు రిఫ్లెక్ట్ చేయటానికి సహాయం చేయి, మా విశ్వాసం పెంచుట్లో సహాయం చేయి. నీ గొప్ప ప్రేమ కొరకు, విశ్వసనీయత కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నానని ప్రభువును ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలలో
ప్రభుయేసు అంతరిక్షమును అతిక్రమించే